కెరియర్ కన్సల్టెంట్ అండ్ ఓవర్సీస్. చాలా మంది టెన్త్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది, ఇంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది, బీటెక్ తర్వాత ఏంది, డిగ్రీ తర్వాత ఏంది, వాట్ నెక్స్ట్ అనే పెద్ద కన్ఫ్యూజన్ మాయాలోకంలో స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకున్నారంటే మార్కెట్లో ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఎస్, ఒకప్పుడు లిమిటెడ్, ఇప్పుడు ఆప్షన్స్ బీవచ్చంగా అయిపోయినాయి. అందుకోసం వాట్ నెక్స్ట్ అనే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా హరుదు అనమాట. ఒకరు చెప్తారు డాక్టర్ తీసుకో అంటే బైపీసీ, ఒకరు చెప్తారు ఎంఎస్సీ, ఒకరు చెప్తారు సిఎస్సీ, ఏసీ తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ ఒక సీలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను చదివింది ఒకటి చేసేది ఒకటి సంబంధం లేదు. డిమాండ్ అయితే ఉంది, కెరీర్ ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చేటప్పటికి దేన్ని కెరీర్గా తీసుకోవాలి అనుకునేటప్పుడు మన ముందు 10 ఆప్షన్స్ కనిపిస్తాయి, కానీ ఎందులో మనం బెస్ట్ అనేటువంటిది ఒక్కొక్క మెంటర్, కోచ్, గైడ్ మనకి ఆ టెస్ట్ పెట్టి చెప్తే తప్ప మనకు ఉండేటువంటి ఐక్యూని బట్టి అది బయటికి రాదు. బట్ అది దీని అవసరం కూడా చాలా ఉంది. ఫ్లోలో పోతారు పేరెంట్స్, ఫ్లోలో పిల్లలు, వాళ్ళు కూడా ఫ్లోలో వెళ్ళిపోతారు. దీన్ని ప్రభావం ఎట్లుంటది అంటే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత అసలు నా కెరియర్లో నాకు ఏమి ఇష్టము, నేను ఏం చేస్తున్నా, నాకు ఏమైతుంది, ఈ ఫీలింగ్సే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తెలియకుండానే వెనక నుంచి చూసుకుంటే పేరెంట్స్ బ్లేమ్ చేసేటువంటి స్టూడెంట్స్. బొబ్బరలి పాదాను మొత్తం నువ్వే చేసినా, నువ్వేం చేసినావు మరి, అట్లా ఉండద్దు. సో అందుకోసం ఏం చేయాలంటున్నా నేను, టెన్త్ నుంచే ఓకే పేరెంట్స్ సపోర్టు, రిలేటివ్ సపోర్ట్తో పాటు ఒక ప్రొఫెషనల్ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వెళ్ళి కూర్చోవాలంట నేను. వాళ్ళ తెన్నెళ్ళి కూర్చొని, సార్ నా ఐక్యూ లెవెల్ తగ్గట్టు, నేను దేంట్లోకి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే కొంతమందికి మ్యాథ్స్లో బాగుంటుంది, వాళ్ళు కొంతమందికి సైన్స్లో బాగుంటుంది, సో దేంట్లోకి వెళ్తే బాగుంటుంది అని ఆ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ టెస్ట్ పెడతారండి. యాటిట్యూడ్ టెస్ట్ అని, ఇట్లా కాంపిటెన్సీ టెస్ట్ అని చెప్పేసి టెస్ట్లు పెట్టి, ఆ టెస్ట్ల ద్వారా డిఎంఐటి టూల్ అని మార్కెట్లో వచ్చిందనమాట, ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా మొత్తం అనలైజేషన్ చేసి అట్లా నుంచి అనలైజ్ చేసి ఈ రంగంలోకి వెళ్తే బాగుంటావని చెప్తారనమాట. ఇది అవుట్ ఆఫ్ 100% నేను అంటాను, ఒక 70% 80% ఉండొచ్చు. ఇంకా కూడా అందరూ ఇదే టెస్టులు పెట్టి ఇలానే పోవాలని ఏం లేదు, కొన్నిసార్లు ఫ్లోలో వెళ్తుంటే కూడా క్లారిటీలు అనేది వస్తుంటాయి. బట్ మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఇది అవసరం అనమాట. ఓవర్సీస్ అంటే ఏంది, చాలామంది అబ్రాడ్లో డిఫరెంట్ డిఫరెంట్ దేశాల్లో వెళ్ళి కూడా లైక్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారు, మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు. బట్ అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే వీసా ఎట్లా అప్లై చేయాలి, ఏ యూనివర్సిటీ బెస్ట్, ఏం చేయాలి అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. సో అందుకోసం దీనిపైన కూడా ఈ మధ్యకాలంలో ఓవర్సీస్ అనేది ఎక్కువ వచ్చినాయి అనమాట. సో అట్లా కూడా ఏదైనా కంపెనీ స్టార్టప్ లాంటిది పెట్టుకోవచ్చు, మంచిగా హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట. ఎవరు చేయొచ్చు, ఇది ఆల్రెడీ అక్కడ అబ్రాడ్లో వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఓవర్సీస్ లాగా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాసెస్లో నుంచి వెళ్ళే కదా వాళ్ళు చదువుకున్నారు, స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్టూనిస్ట్ అండ్ డ్రాయింగ్. ఇప్పుడు ఇదే పాయింట్స్ కనుక ఇక్కడ మనం టెక్స్ట్ ద్వారా పెడుతున్నాం, ఒక ఇమేజెస్ పెడితే ఎంత బాగా అర్థమవుతుంది ఇంకా. సో అందుకోసమే కార్టూనిస్ట్లు కూడా చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే జనాలకి ఇమేజెస్ చాలా ఫాస్ట్గా క్యాచ్ అవుతాయి అనమాట. సో కార్టూన్ ద్వారా ఏదైనా ఇమేజ్ ద్వారా ఈజీగా అందుతుంది, అందుతుంది ఈజీగా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా గ్రాప్ చేసేటట్టు ఉంటుంది. సో కార్టూనిస్ట్కి అండ్ డ్రాయింగ్కి, 2D యానిమేషన్ వాళ్ళకి బీవచ్చంగానే డిమాండ్ ఉంది. ఎస్, నేనే ఎత్తుకుతున్నా లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎత్తుకుతున్నా మంచి 2D యానిమేషన్ టీమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్చువల్ అసిస్టెంట్. ఇది చాలా ఇప్పటి వరకు తెలియంది, ఫస్ట్ టైం ఈ వర్డ్ వింటుంది. ఎస్, మార్కెట్లో చాలా ఫేమస్, ఎప్పటి నుంచి కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫేమస్ ఉంది. ఇప్పుడు ప్రతి కంపెనీలో బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, ఆ బిజినెస్ ఓనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కో కంట్రీస్కో వెళ్ళాలనుకుంటారు, లేదంటే మీటింగ్స్ అనేది చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తుంది అంటే అతనికంటూ ఒక పిఏ అనేది పెట్టుకోకుండా అతనే అన్నీ చేసుకుంటూ కూర్చుంటాడు, ఎందుకంటే పిఏ పొద్దుందాకా ఎందుకు అవన్నీ. కానీ తక్కువ డబ్బుల్లో వర్చువల్ అసిస్టెంట్ని మనం హైర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ పోస్ట్ అనమాట. ఇది వర్చువల్ అసిస్టెంట్ అంటే ఒక ఫీమేల్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారు కదా పొద్దుందాకా, పొద్దున పోయినాక దాని తర్వాత హస్బెండ్ మళ్ళీ నైట్ వస్తాడు, ఆ మధ్యలో టైంలో ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కోసం, వాళ్ళు కూడా ఒక డబ్బులు సంపాదించడం కోసం ఈ పోస్ట్ అనేది వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది చదువుకొని కిచెన్లోనే అంకితం అయిపోతుంది చూడండి ఫీమేల్స్కి, అలాంటి వాళ్ళకి ఇది మంచి పోస్ట్ అనమాట. వాళ్ళు జస్ట్ ఇలాంటి పోస్టులు ఏమున్నాయి అనేది అప్లై చేసుకోవాలి. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత లేదు పోస్ట్ అంటే దీని వర్క్ ఏముంటుంది అంటే వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా బిజినెస్ ఓనర్స్, వీళ్ళు బుక్ చేసేసి ఆ బిజినెస్ ఓనర్కి పంపించచ్చు. ఆ బిజినెస్ ఓనర్కి సంబంధించిన పర్సనల్గా ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు ఇంట్లో కూర్చొని మొత్తం చేసేయచ్చు. షెడ్యూల్ ఈజీ చేసి పడేసి ఈజీ చేసేయచ్చు. ఒక మనిషికి చాలా ప్రాబ్లమ్స్, వెరీ గుడ్ సార్, మంచి ప్రాబ్లమ్. ఈ స్కిల్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుందండి, టైం సెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర స్కిల్ ఉంటుంది. టైం ఎవరికైతే మెయింటైన్ చేయలేకపోతున్నారో బిజీ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఎగ్జిక్యూటివ్ అవసరం. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ బిజినెస్ ఐడియా. అండ్ ఇక 20 పాయింట్ ఇక ఫైనల్ పాయింట్ ఇది, ఏం చేసినా దీనికోసం కాబట్టి. ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఎంతసేపు ఇంట్లో ఫుడ్ తక్కువ బయట ఫుడ్ ఎక్కువ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి. సో ఎవరికైతే వంట వచ్చడం, ఇప్పుడు ఒకప్పుడు ఫీమేల్సే వండుతుండే, ఇప్పుడు మేల్స్ అందరూ కూడా ఎక్కువ మంది వండుతున్నారండి, పోయింది ఆ జమానా ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే వండాలని చెప్పేసి. చాలామంది మేల్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత షోస్ వచ్చినాయి లేటెస్ట్లో, ఎంతమంది ఫేమస్ మేల్స్లో కుక్స్ ఉన్నారు ఈరోజు. సో షెఫ్, కుక్, ఫుడ్ ట్రక్ అండి,
ఈ మధ్యకాలంలో చూస్తున్నారు రోడ్డు పైన పోతుంటే ఎన్ని ఫుడ్ ట్రక్లు ఉన్నాయి, కొన్ని పార్కుల దగ్గర చూస్తున్నారు కదా, దుర్గం చెరువు దగ్గర కొన్ని పార్కుల దగ్గర పెద్ద ఫుడ్ స్టాల్స్ ట్రక్లే ట్రక్లు లైన్గా. ఈ షెఫ్ లాగా ఒక స్కిల్ ఉంటే వాళ్ళు ఒక దగ్గరనన్నా కుక్ లాగా ఏదన్నా మంచి చిన్నది పెట్టుకోవచ్చు. క్లౌడ్ కిచెన్ ఈ మధ్యకాలంలో చాలా డిమాండ్ ఉన్న బిజినెస్ అనమాట. సో క్లౌడ్ కిచెన్ ఏదైతే ఉంది కదా, వాళ్ళు జస్ట్ ఒక ఇంట్లోనేనండి, ఇంట్లోనే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వండుకునేది క్లౌడ్ కిచెన్ అని పెట్టుకొని మెనూ కార్డ్ పెట్టుకొని జొమాటోలో అప్లై చేసి పడేస్తున్నారు, వాళ్ళు ఆర్డర్ చేసేస్తున్నారు. దాని తర్వాత బీవచ్చంగా రెస్టారెంట్ కూడా అంత ట్రాఫిక్ లేదు, వీళ్ళకంత ట్రాఫిక్ ఉంది మామూలుగా కాదు. క్లౌడ్ కిచెన్ నుంచి ఒక్కొక్కరు నేను చూస్తున్నా, మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నారు, మా పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారనమాట, ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు పర్ మంత్. బా నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట, వాళ్ళు మస్తు గ్రో అవుతున్నారు, ఫుల్ బిజీ మామూలు కాదు. ఇప్పుడు ఒకరు కాదు, మినిమం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అనేది వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. దీంట్లో కూడా ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు క్లౌడ్ కిచెన్లో, అర్థం చేసుకోండి. అంటే ప్రతి ఇంట్లో ఒక బ్యూటిఫుల్ ఫీమేల్ అనేది మంచిగా వండుతారు కదా, సో ప్రతి ఇంట్లో ఫీమేల్ వండేది, తను వండేదే ఇంట్లో ఏం చేయాలంటే ఒక మెనూస్ లాగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసేసి జొమాటోలో అప్లై చేస్తే చాలు, ఫుల్ ఆర్డర్ నాన్ స్టాప్ స్టార్ట్ అవుతుంది. దీనిపైన మనం ఒక వీడియో చేద్దాం తర్వాత. డెఫినెట్గా సార్, క్లౌడ్ కిచెన్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అట్లాంటప్పుడు ఎంతోమంది ఫీమేల్స్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే. సో టోటల్ 20 ఆప్షన్స్ మనం మాట్లాడుకున్నామండి. బట్ ఈ 20 ఆప్షన్స్ని ఏది ఎంచుకోవాలి, ఎంచుకుంటే ఎట్లా ఎదగాలి అనే దానికి ఒక ఫైనల్గా యాక్షన్ స్టెప్స్ ఇద్దాం మనం, సో దట్ బాగుంటుంది. హౌ టు డెవలప్ అండ్ హర్న్ హై ఇన్కమ్ స్కిల్స్. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 20 దాంట్లోకైనా ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకరు సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలంటే యూట్యూబ్లో లేదంటే అదర్ ఫ్రీ కోర్సెస్, అదర్ ఫ్రీ రిసోర్సెస్ ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి దాన్ని. రెండోది ఇన్వెస్ట్ ఇన్ పెయిడ్ కోర్సెస్. ఎక్కడైనా పెయిడ్ కోర్సెస్ ఉడమి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అక్కడ కూడా డబ్బులు అనేది కేటాయించుకొని పెయిడ్ కోర్సెస్ ద్వారా నేర్చుకో. మూడోది వచ్చేసి ఏంటంటే టేక్ ఫార్మల్ క్లాసెస్. ఎవరైనా ఈ 20 ఏరియాలలో క్లాసెస్ కండక్ట్ చేస్తే ఆ క్లాసెస్ వర్క్షాప్స్ అటెండ్ అయ్యి కూడా నేర్చుకోవచ్చు. ఐదోది వచ్చేసి మెంటర్ ఉండాలి, ఆ మెంటర్ కూడా ఎంచుకొని ఆ మెంటర్ సలహా ద్వారా కూడా వీళ్ళు ముంగడికి అనేది వెళ్తుంటారు. వితౌట్ మెంటర్ ఇక జీవితం వేస్ట్ ఈ మధ్యకాలంలో అంటారు. వేణు కళ్యాణ్ గారు ఆల్రెడీ చాలా మంది ఎంటర్ప్రినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం వచ్చి వాళ్ళకి ఏ రంగంలో రాణిస్తే బాగుంటుంది అండ్ యూట్యూబ్ ఛానల్లో గొప్ప ఇన్ఫ్లుయెన్సర్గా ఎలా మారాలి అనేటువంటిది. సో కొంతమంది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే ఇన్ఫ్లుయెన్సర్గా మారినటువంటి వాళ్ళు స్వతహాగా. సో మెంటర్ అవసరం అంత బాగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సలహాలు సూచనల కోసం సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించవచ్చు. ఎస్, మనం కూడా మెంటర్ లాగా నేను చాలా మందికి ఇప్పటి వరకు హెల్ప్ చేస్తాం అండ్ ఇంకా హెల్ప్ చేయాలనే మన గోల్. మన గోల్ ఏంటంటే జనాల గోల్స్ అచీవ్ చేయడమే మన గోల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ అండి, ఫైండ్ ఏ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్ అనమాట. ఇప్పుడు 20 స్కిల్స్ మనం చూపించినామండి, 20 ద్వారా డబ్బులు దాన్ని సంపాదించవచ్చు. కానీ డబ్బులు డైరెక్ట్ సంపాదించాలని మైండ్ సెట్తో ఊరుకోద్ది. ఇప్పుడు ఏం చేయాలనంటే ప్రతి స్కిల్కి ఏదైతే వీళ్ళు ఎంచుకుంటారో అక్కడికి వెళ్ళి ఫ్రీగానన్నా పర్లేదు, పోయి ఒక 3-4 నెలలు 6 నెలలు అనేది పనిచేసి ఆ స్కిల్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా డబ్బులు సంపాదించాలని ఆశలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి యూత్కి. ఫస్ట్ ఆ స్కిల్లో మాస్టర్ అయితే తర్వాత ఎవరన్నా వాళ్ళ డబ్బులు అడిగిన దానికన్నా ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు స్కిల్లో మాస్టర్ కావాలి, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ పోతారు. నాకు యాంకరింగ్ ఇష్టం అండి, ఎంత పే చేస్తారు? మేము ఒక 20,000 పే చేస్తామని మనం అంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? 30 పే చేయండి, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్, నాకు ఇంట్రెస్ట్ ఉందండి, నాకు 30,000 అయితే నేను చేస్తా. వాళ్ళ దగ్గర మనం జాబ్ చేస్తున్నాడు అట్లుండొద్దు. ఎప్పుడే కానీ ఎట్లుండాలంటే, సార్ నా స్కిల్ ఇది సార్, నేను ఒకసారి పర్ఫామ్ చేస్తాను, మీకు నిజంగా డిజర్వబుల్ అంటే మీరు ఇంత పే చేయండి అని ఆ స్థాయికి రావాలి. అంటే ఒక కంపెనీ, ఒక బిజినెస్ వాళ్ళు అడుకోవాలి వీళ్ళని, వీళ్ళకి స్కిల్ ఉంటాయి. కానీ వీళ్ళకి స్కిల్ లేదు కాబట్టి కొంతమంది వీళ్ళు కూడా అడుగుతుంటారు, సార్ ఇంత పే చేయండి సార్, ప్లీజ్ సార్, అప్పులు ఉన్నాయి సార్, ఇంత పే చేయండి సార్. అట్లుండదు. మన స్కిల్ అనేది మనం మాస్టర్ చేసుకుంటే ఆ 20 ఏరియాలో ఒక ఏరియా ఎంచుకొని జనాలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారండి. నేను అందుకోసమే స్టార్టింగ్లో అన్నాను, మార్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్లో అట్లాంటి బర్నింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది క్యాచ్ చేయాలి, ఆ తర్వాత దాన్ని మనం మాత్రమే సాల్వ్ చేస్తామని మార్కెట్లో తెలిసిందనుకోండి, ఇక మనం ఫుల్ బిజీ అయిపోతాం. సో దిస్ ఈజ్ ద టోటల్ పాయింట్స్. దీనిపైన వీళ్ళు వర్క్ చేస్తారనుకోండి, మంచిగా డబ్బులు సంపాదిస్తారు. ఇప్పుడు చూడండి, ఈ స్కిల్ ఎంచుకున్న తర్వాత దానిపైన డబ్బులు సంపాదిస్తారు, మళ్ళీ ఉంటుంది ఇంకో ప్రాబ్లం. డబ్బులు ఒక స్టేజ్ వరకే సంపాదిస్తారు, దాని తర్వాత వీళ్ళు టీమ్ కింద ఉన్న టీమ్ని డెవలప్ చేసుకొని మళ్ళీ వీళ్ళు దీనికంటే ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేసుకొని ఇంకా దీన్ని స్కేలబుల్లోకి తీసుకెళ్ళాలి. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దానిపైన మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. డెఫినెట్గా సార్, యూ హ్యావ్ కవర్డ్ వెరీ గుడ్ బిజినెస్ ఐడియాస్ అండి, ఎందుకంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే మీరు చెప్పడం జరిగింది. మార్కెట్లో 20 చాలా డిమాండ్ ఉన్నాయి, హ్యూజ్ డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.